హాయ్ వీవర్స్, నా పేరు శాతవాహన. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2020 మార్చిలో రాయబోతున్నారు ఎగ్జామ్. ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ 10 క్వశ్చన్స్ అనాలిసిస్ ఎలా అడుగుతున్నాడు అనే దానికి సంబంధించి ఇందులో డిస్కషన్ చేద్దాం. చూడండి, అసలు ఏ లెసన్స్ ఉన్నాయి ఇందులో అంటే, ఇందులో 10 ఉంటాయి, కానీ మనం 10 క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 5 చదివితే సరిపోతుంది. ఈ 5 సంబంధించి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ సెకండ్ లెసన్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ బిహేవియర్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్, థియరీ ఆఫ్ వాల్యూ, నేషనల్ ఇన్కమ్, మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్, ఈ లెసన్ల నుంచి మాత్రమే 10 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ ఈ లెసన్ల నుంచి ఎలా అడుగుతున్నాడు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎలా ఉన్నాయి. సెక్షన్ ఏ ఇందులో 3 రాయాలండి. 3 30 ఫస్ట్ క్వశ్చన్గా మీరు ప్రిపేర్ చేయాల్సిన క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ను. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అక్కడ లిమిటేషన్స్ ఇంపార్టెన్స్ అడిగాడు. చూడండి, లేదు ఒక్కొక్కసారి అజంప్షన్స్ అడగొచ్చు, అక్కడ క్వశ్చన్ ఏది అడిగితే అది మనం ఎగ్జామినేషన్లో రాయాలి. కాబట్టి ఇక్కడ లిమిటేషన్స్ ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్గా మీకు ఇది వస్తుంది. ఒకవేళ ఇది రాకపోతే అప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ని ఆల్టర్నేటివ్గా చదువుకోవాల్సి వస్తుంది. అదే ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మ్యాక్సిమం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ ఎక్కువగా అడుగుతాడు క్వశ్చన్. ఒకవేళ అడగకపోతే ఈ క్వశ్చన్ని కాన్సన్ట్రేషన్తో చదవండి, ఇది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఈ 2 చదివితే ఎగ్జామ్లో మీకు 1 ఎగ్జామినేషన్లో అడుగుతాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్గా ఏది అడుగుతున్నాడు చూడండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఈజీ క్వశ్చన్, సో దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ప్లస్ ఇందులో 3 ఉంటాయి, ఇంక్రీజింగ్ స్టేజ్, డిక్రీజింగ్ స్టేజ్ అండ్ నెగటివ్ స్టేజ్. సో దీనికి డయాగ్రామ్ ఉంటుంది, నీట్గా క్లారిటీగా స్పష్టంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీ అడిగే స్కోప్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి దీన్ని. ఒకవేళ ఇది రాలేదండి వర్సెస్ రాకపోతే ఏ క్వశ్చన్ ప్రిపేర్ కావాలి అని అంటే, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సింపుల్, ఇది లాంగ్ టర్మ్ సంబంధించింది. లా ఆఫ్ వేరియబుల్ ఏమో షార్ట్ టర్మ్, ఇదేమో లాంగ్ టర్మ్కు సంబంధించి, లాంగ్ రన్కు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్. ఇందులో ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టెంట్ రిటర్న్స్, దెన్ డిక్రీజింగ్ రిటర్న్స్, ఈ 3 గురించి మీరు ఈ ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ని ప్రిఫర్ చేసి చదువుకోండి. నెక్స్ట్ 3rd ఏ క్వశ్చన్ని మనం చూజ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్గా అంటే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఎక్స్ప్లెయిన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అండర్ ప్రైస్ డిటర్మినేషన్ అడిగాడు. సో వాట్ ఈస్ ద ప్రైస్ డిటర్మినేషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, ఈ క్వశ్చన్ చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక రాకపోతే ఇంకొక క్వశ్చన్, వర్సెస్ క్వశ్చన్ ఏంటది, ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ మోనోపాలీ మార్కెట్. ఆంధ్రప్రదేశ్ వారు చాలా జాగ్రత్తగా పరిశీలించండి, చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ వర్సెస్ ఇంపర్ఫెక్ట్లో ఉన్న మోనోపాలీ మార్కెట్, ఇవి 2 పర్ఫెక్ట్గా చదవండి. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్లు అంటే వర్సెస్ అనమాట, పర్ఫెక్ట్, మోనోపాలి, రెండిట్లో 1 ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ 4th ఏది అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మెజరింగ్ మెథడ్స్ అనొచ్చు, క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ అనొచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. మెజరింగ్ మెథడ్స్ 3 ఉన్నాయి, ఆ 3 సంబంధించి మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ప్రిఫర్ చేయండి, చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చాయి. ఒకవేళ అది రాకపోతే ఏం చేయాలి అన్నప్పుడు ఇంకొకటి ఉంది,
ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో దెన్ మెథడ్సే ఎక్కువ అడుగుతున్నాడు, ఒక్కోసారి అది అడగకపోతే కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు. జిఎన్పి, ఎన్ఎన్పి, జీడిపి, ఎన్డిపి ఇవి అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ బాగా చదువుకోండి. ఈ రెండు క్వశ్చన్లు చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్గా చూడండి. క్రిటికల్ ఎగ్జామ్ ఇన్ ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. క్లాసికల్ థియరీ అనగానే చాలామంది భయపడతారు. ఏం లేదండి, కుర్స్ ఈక్విలిబ్రియం, మనీ ఈక్విలిబ్రియం అండ్ లేబర్ ఈక్విలిబ్రియం. ఈ మూడు ఈక్విలిబ్రియానికి సంబంధించి రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఈజీగా 10 మార్క్స్లో ఈ క్వశ్చన్ మనం సాటిస్ఫై చేయొచ్చు ఎగ్జామినేషన్లో. ఒకవేళ ఆ క్వశ్చన్ రాలేదు, ఇక మోస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశము ఉంది. మళ్ళీసారి కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు. ఈ క్వశ్చన్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రెండిట్లలో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ మొత్తం మనకు నేను 10 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఇందులో 5 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. మీరు ఇందులో అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 3 క్వశ్చన్సే. ఇలా మీరు క్వశ్చన్ పేపర్ని ఆ 5 లెసన్స్ నుంచి గెస్ చేసుకోగలిగితే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఈజీగా హ్యాపీగా ఈ క్వశ్చన్లు కనుక ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీరు 5 క్వశ్చన్లను సాటిస్ఫై చేయొచ్చు. మార్క్స్ కూడా మ్యాక్సిమం గరిష్టంగా ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు ఎలా పొందాలి అనేవి మీకు వీడియోలో చేశాను. ఈ వీడియోలో ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాటిని యూజ్ చేసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని ఈజీగా మీకు ఎక్కువ మార్కులు పొందేటటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అమెజాన్కు సంబంధించి మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు అమెజాన్లో అనేక రకాల వస్తువులు కొంటుంటాం మనం. అమెజాన్లో కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు కొనగలిగితే మీకు డిస్కౌంట్ వస్తుంది, బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో వ్యూవర్స్ భయపడకండి, ఎకనామిక్స్ ఉంటే అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ.